దయాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైన దీటైన ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై టీవిగా నడచిన వాడతడు నీటిపై టీవిగా నడచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరి మనలో యేసుప్రభు వారి పేరిట మీకు వందనములు చెల్లించుచున్నాను. ముఖ్యంగా మనం అవమానమును జయించుట ఎట్లు, అవమానమును జయించుట ఎట్లు చూసుకుందామండి. రెండు రాజులు 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అంతటా ప్రవక్తల భార్యలలో అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండునని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుడు వాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని. ఇప్పుడు ఆవిడెవరండి? అంతటా ప్రవక్తలలో ఒకని భార్య అని ఉంది. అవునా? ప్రవక్తలలో అంటే ఇప్పుడు ఆమె పెనిమిటి ఎవరు? ప్రవక్తలలో ఒకని శిష్యుడా, లేకపోతే ఒకని ప్రవక్త? అతడు ప్రవక్త అయి ఉన్నాడా ఆమె భర్త? ప్రవక్తలలో ప్రవక్త యొక్క శిష్యుడు. ఆ రోజులు అనేకమైనటువంటి ప్రవక్తలు ఉండేవారు, ఏలియా, ఎలీషా లాంటి వాళ్ళు. వాళ్ళకి ఎవరు ఉండేవారంట? శిష్యులు ఉండేవాళ్ళు, శిష్యరికం చేసేవారు, లేకపోతే వారి దగ్గర విద్యను అభ్యసించేవారు. ఇత ఏమి పెనిమిటి కూడా ఎవరో ఒకరి ప్రవక్త దగ్గర ఏం చేసేవాడు? శిష్యరికం చేసేవాడు. ఇప్పుడు ఆవిడ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఒకటి, ఆమె భర్త ఎవరి దగ్గరైతే శిష్యరికం చేశాడో ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. అవునా?
ఒకటి. రెండు, ఆమె దేని కింద ఉంది? ధర్మశాస్త్రం క్రింద ఉంది. అవునా? ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి ఆవిడ ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏదైనా సమస్య వస్తే? అప్పుడు ఉన్నటువంటి యాజకుల దగ్గరికి, ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళాలి. అవునా? మరి ఈవిడ యాజకుని యుద్ధకైనను, ప్రధాన యాజకుని యుద్ధకైనను వెళ్ళకుండా తన పినిమిటి ఎవరి దగ్గర అయితే శిశరీకం చేశాడో ఆ ప్రవక్త యుద్ధకు వెళ్ళకుండా ఈమె ఎవరి దగ్గరికి వస్తుంది? ఎలీషా దగ్గరికి వస్తుంది. ఎలీషా దగ్గరికి వచ్చి ఏం చెప్తుంది ఆవిడ? నా పినిమిటి ప్రవక్తలలో ఒకని శిష్యుడై ఉండి అతడు నిజముగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండిన వాడని నువ్వు తెలుసుకుని ఉన్నావు అంటుంది. నీకు తెలిసే ఉన్నది. అవునా కదా? అంటే ఎలీషాకి తన భర్త గురించి తెలుసా తెలీదా? ఎలీషా ఎటువంటి వాడండి? పక్క దేశపు రాజు తన అంతఃపురములో ఉండి అతడు యోజించుచున్నటువంటి యోచనలను లేకపోతే ఆలోచనలను ఇక్కడ ఉండి, ఎక్కడ ఉండి, ఇస్రాయేల్ దేశంలో ఉండి తెలుసుకునగల వాడై ఉన్నాడా లేదా? సిరియా దేశపు రాజు తన అంతఃపురములో అతడు ఎలాగైనా ఇస్రాయేల్ రాజును తాను మట్టుపెట్టవలనని ఉండి, లేక ఇస్రాయేల్ రాజును తాను జయించవలనని ఉండి అనేక పథకములను రచించి ఏమండి ఎక్కడెక్కడైతే మాటు కాంటను పెట్టాలి అక్కడ మాటు కాంటను ఉంచి అతనిని చంపాలని ఉంటుండగా ఇస్రాయేల్ రాజ్యం ఏం చెప్తాడండి? సిరియా దేశపు దండు అక్కడకు వచ్చి ఉన్నది, నీ ఒక్కటికి పోవద్దని చెప్పేసి ఇస్రాయేల్ రాజుకు తెలియజెప్పి అతడు అక్కడికి వెళ్లకుండా అతనిని కాపాడా లేదా? అండ్ ఎటువంటి వాడు ఎలీషా? తాను ఇక్కడే ఉండి, ఇక్కడ ఇస్రాయేల్ దేశంలోనే ఉండి సిరియా దేశపు రాజు అతని అంతఃపురంలో ఏమని ఆలోచించి తెలుసుకునగల వాడై ఉన్నాడా లేదా? అలాగే ఈమె ఇతని దగ్గరికి వస్తున్నది అంటే ఈమె పెనిమిట్ ఎటువంటి వాడు అతనికి తెలిసే ఉందా లేదా? ఈ ప్రవక్త ఏమడుగుతున్నాడండి? నా వలన నీకు ఏమి ప్రయోజనం కావాలి అని అడుగుతున్నాడు. అవునా కదా? ఏమడుగుతున్నాడు నాన్న? అప్పుడు ఆమె ఏం చెప్తుంది? నా ఇంటిలో నూనె బుడ్డి తప్ప ఇంకేమీ లేదు అని చెప్తుంది. అవునా కదా? ఇప్పుడు ఆమెకి ఏమొచ్చింది? తన కుమారులను వారికి ఎవరైతే అప్పిచ్చారో అప్పు అప్పిచ్చిన వాళ్ళు తన యొక్క కుమారులను ఏం చేస్తున్నారంట? ఏం చేయొచ్చారు నాన్న? దాసులుగా ఉండటకు పట్టుకుపోవడానికే వచ్చి ఉన్నారు. అవునా కదా? అంటే ఇప్పుడు ఏమొచ్చింది ఆవిడికి? తాను అప్పు తీసుకుంది, అప్పు తిరిగి ఇవ్వలేని స్థితిలో ఉంది. ఆ అప్పు తిరిగి ఇవ్వలేని పరిస్థితులలో తనకున్నటువంటి ఆస్తి ఎవరు అంటే వారి కుమారులు, ఆమె యొక్క కుమారులు. వారిని ఏం చేయవచ్చారంట? వాళ్ళు అప్పిచ్చిన వాళ్ళు దాసులుగా పట్టుకుపోవడానికే వచ్చారు. అవునా కదా? అప్పుడు ఏమంటున్నాడు అంటే ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈవిడ ప్రవక్త దగ్గరికి? తన అవమానమును జయించడానికి వచ్చింది, తన అవమానం నుండి విడుదల పొందడానికి ఎలీషా దగ్గరికి వచ్చింది. అవునా కదా? అంటే నీ ఒక అవమానం నువ్వు ఎలా జయించగలుగుతావు? ఇచ్చాడు చూస్తే ఆమె అయితే ఏం చెప్తుంది? ప్రవక్త దగ్గరికి వచ్చి, ప్రవక్త ప్రవక్త, ఇది నా సమస్య, నేను అప్పు తీసుకున్నాను, అప్పు తీర్చలేకపోతున్నాను, అప్పు ఇచ్చిన వారు నా యొక్క కుమారులను దాసులుగా పట్టుకుపోవడానికే వచ్చి ఉన్నారు, దయచేసి నాకు సహాయము చేయమని అడగడానికి వచ్చింది. అవునా కదా? యోహాన్ సువార్త 1:21 వచ్చిన దేవుడు అది వారికి విశదపరచను, అది అదృశ్య లక్షణములను అన్న ఆయన యొక్క అదృశ్య లక్షణం. అన్నే వచనం చదువు అనగా ఆయన నిత్య శక్తి దేవత్వమును జగత్పతిది మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై. ఇక్కడ 20 ఇంకోసారి చదువునా. ఆయన అదృశ్య లక్షణములు అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి దేవత్వమును జగత్పతుది
జగదుత్పత్తి మొదలు కొన్ని సృష్టింపబడిన వస్తువులను గురించి ఆలోచించటం వలన తేటపడు చున్నవి. ఏనా ఇప్పుడు అబ్రహాము దగ్గరికి వెళ్దాం. అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చి అబ్రహాము తోటి 12వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే ఏమంటున్నాడు? 12 చదువునా, ఆది కాండం 12వ అధ్యాయం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఇక్కడ ఏమంటున్నాడండి? నిన్ను గొప్ప ఎలా చేస్తాను అంటున్నాడు? గొప్ప జనముగా. ఓకే, గొప్ప జనముగా అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలి గొప్ప జనము? అతనిలో నుండి రావాలండి. అంటే నీకు సంతానం ఇస్తానని చెప్తున్నాడు, నీ సంతానం ఇవ్వనని చెప్తున్నాడు. 12:1 దేవుడు అతనికి ఇస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు ఆదికాండం 15వ అధ్యాయం 1 వచ్చిన చూచాడున్నా, అంటే నమ్ముతున్నాడా నమ్మట్లేదా? అక్కడ 12:1 నీకు సంతానం ఇస్తానని చెప్పాడు, సంతానం ఇవ్వనని చెప్పాడా? ఇక్కడ 15లో ఇక్కడ నమ్ముతున్నాడా దేవుడు నాకు సంతానం ఇస్తానని? నమ్మడం లేదు. నువ్వు నాకు ఏమి ఇచ్చినను ఏమి ఎవడు ఎవడు వారు చదువుతాడంట? తన ఇంటిలో ఉన్నటువంటి ప్రధాన పనివాడైనటువంటి లేకపోతే పనివారందరికీ యజమాను పనివారందరికీ పైన ఉన్నటువంటి ఎబినేజర్ అనేవాడు ఏమవుతాడంట? అతను తన ఆస్తి వారసుడు అవుతాడు కానీ అని చెప్తున్నాడు. అవునా కదా? అంటే దేవుడు సంతానం ఇస్తాడని నమ్ముతున్నాడో నమ్మట్లేదా? నమ్మడము లేదు. అది అంటే ఇప్పటి వరకు అబ్రహాము నమ్ముతున్నాడో దేవుడు వా సంతానం ఇవ్వగలను నమ్మట్లేదని నమ్మడం లేదు. కానీ ఆ తర్వాత ఏంటి, ఎప్పుడైతే దేవుడు అబ్రహామును బయటికి తీసుకువచ్చి ఇదిగో నీ సంతానం ఇలాగుండును, ఎలాగా ఒకడు నక్షత్రములను లెక్కించగలిగిన ఎడల ఒకడు నీ సంతానమును లెక్కించవచ్చును, ఒకడు ఇసుక రేణువులను లెక్కించగలిగిన ఎడల నీ సంతానంలో ఒకడు లెక్కించగలను, నీ సంతానం ఇలాగుండునని దేవుడు చెప్పిన దానిని బట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన ఉంటుంది. చూడండి 15:6, అంటే ఏంటి, ఎప్పుడు నీతిమంతుడు అవుతాడు ఒకడు? ఎప్పుడైతే దేవుడు సెలవిచ్చినటువంటి మాటను ఒక వ్యక్తి నమ్ముతాడు అప్పుడు వాడు ఎవడవుతాడు? నీతిమంతుడు అవుతాడు. అంటే ఏంటి, దేవుడైతే దేవుని వాక్యమును నమ్ముతున్నాడు వాడు నీతిమంతుడు. వాడెవడు? నీతిమంతుడు అవుతాడు. ఎలాగవుతాడు? ఇప్పుడు అబ్రహాము పని ఏంటి, రాత్రిపూట పడుకుంటే ఏం కనపడతాయి? నక్షత్రాలు కనపడతాయి. ఒకడు ఈ నక్షత్రంలో సంఖ్య నక్షత్రంలో లెక్కించగలిగినట్ల నా సంతానమును కూడా వాడు ఏం చేయగలడు? లెక్కించగలడు. నా సంతానం ఆకాశ నక్షత్రంలోనే ఉంటుంది. ఆహా, నా సంతానంలో ఇంతమంది ఉంటారా? ఇసుక ఎక్కడున్నాడు అబ్రహాము? ఎడారిలో ఉన్నాడు. ఆ ఎడారిలో నడుస్తుంటే కింద ఏముంటుంది? ఆయన పగలు ఇసుక రెన్యువలేక కనపడేది. ఆ ఇసుక రెన్యువలను ఎవడైనా లెక్కించగలుగుతాడా? ఓహో, నా సంతానం ఇలాగుంటుందా, ఇంతగా వ్యాపిస్తుందా అని ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఆలోచిస్తున్నాడు. అవునా కదా? నా సంతానము ఇసుక రేణువుల వల్లే ఉంటుంది, ఎవడిచ్చేది ఎవడునో నా సంతానమును లెక్కించలేడు, నేను ఇంతగా అభివృద్ధి పొందుతాను అని ఎప్పుడైతే నమ్ముతున్నాడో అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అబ్రహాం ఎవడంట? నీతిమంతుడు. అబ్రహాం ఎవడు? ఎప్పుడైతే అబ్రహాము దేవుడు సెలవిచ్చినటువంటి మాటను నమ్ముతున్నాడో ఏనా, అప్పుడు ఏం చేసుకుంటున్నాడు? అప్పుడు ఏం చేస్తున్నాడు అన్న? దేవుడు తనకు సంతానం ఇచ్చినట్లుగా అతడు మార్గం ఏం చేసుకుంటున్నాడు? సిద్ధపరచుకుంటున్నాడు. అంటే ఒక వాగ్దానము నీ వద్దకు రావాలి, లేకపోతే ఒక వాగ్దానము నీ ఎడల నెరవేరాలి అంటే నువ్వేం చేయాలి? ఆ వాగ్దానం పట్ల ఆశను పెంపొందించుకోవాలి. ఆ వాగ్దానం పట్ల ఆశను ఎలా పెంపొందించుకుంటావు? ఆ వాగ్దానంను గురించి అనేక మార్లు నువ్వేం చేయబద్దుడవై ఉన్నావు, ఆలోచించబద్దుడవై ఉన్నావు. ఇస్రాయేలీలు ఐగుప్తుల నుండి ఎంతమంది ఇచ్చారు? 600,000 కాల్బలం వచ్చింది. ఎంత? 600,000 కాల్బలం వచ్చింది. కానీ ఎంతమంది వెళ్ళారు కనాను దేశానికి? ఇద్దరు. ఎందుకని వెళ్ళలేదంట? వాళ్ళు త్రాగుటకును తినుటకును ఆడుటకును లేచిరి, కానీ దేవుని కార్యములను గురించి ఆలోచించిన వారు కారు. అంటే ఏం చేయాల?
అది అంటే ఏమయ్యారు వాళ్ళు, భ్రష్టులు అయిపోయారు. వాళ్ళు ఎవరండి? 600,000 కాల్బలం వచ్చింది కానీ ఇద్దరే ఏమవ్వాలా? భ్రష్టులు అవ్వాలా? మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? భ్రష్టులు అయిపోయి ఏమైపోయారు? ఆ ఎడారిలో లేకపోతే అరణ్య ప్రాంతంలో రాలిపోయారు. ఎందుచేతను? ఐగుప్తులో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములను గురించి వాళ్ళు తలంచలేదు. తర్వాత వాళ్ళు ఆ ఎడారి ప్రాంతంలో లేకపోతే అరణ్య ప్రాంతంలో తిరుగుతుండగా మారా నీళ్లను మధురముగా మార్చాడు. ఏమండి? వాళ్ళు మాంసాపేక్షకులై మాంసంను అడిగితే పూరేళ్ళను ఎలా ఇచ్చాడు? ఎన్ని పూరేళ్ళు వచ్చి కుప్పలు కుప్పలుగా వాళ్ళ పడ్డాయి. ఏమండి? దాని అంటే దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములను గూర్చి వాళ్ళు ఏం చేయలేదు? తలంచలేదు, తలపోయలేదు, ఆలోచించలేదు. కనుక వాళ్ళు ఏమైపోయారు? రాలిపోయారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఎప్పుడైతే దేవుడు తనకు చెప్పాడు ఏమంటే, నీ యొక్క సంతానమును ఇంతలా నేను అభివృద్ధిపరుస్తాను, నీకు నిజముగా నేను సంతానం ఇస్తాను. ఇదిగో నీ సంతానం ఎలాగుంటుందంటే, ఆకాశ నక్షత్రములను ఎవడైనా లెక్కించగలిగిన ఎడలా నీ సంతానంను లెక్కించవచ్చును. ఎవడైనాను ఇసుక రేణువులను లెక్కించగలిగిన ఎడలా నీ సంతానంను ఒకడు లెక్కించగలుగుతాడు. ఇంతగా నేను నీకు సంతానాభివృద్ధిని కలగజేస్తాను అని దేవుడు అబ్రహాంతో చెప్పిన మాటను అతడు నమ్మాడు. కనుక అతడు నీతిమంతుడయ్యాడు. దానిని గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఎవడు బయటకు వచ్చాడు? అబ్రహాములో నుండి ఇస్సాకు అనేవాడు బయటికి వచ్చాడు. అంటే అంటే ఒక వాగ్దానము నీ జీవితంలో నెరవేరాలి అంటే, లేకపోతే నీ అవమానము ఈ లోకములో కొట్టివేయబడాలి అంటే, లేక నీవు ఒక జయ జీవితాన్ని కలిగి ఉండాలి అంటే, నువ్వు ఏం చేయబద్ధుడవై ఉన్నావు? దేవుని యొక్క వాక్యమును తీసుకుని ఆ వాక్యమును నీవు ఏమి చేయవలెను? పక్షులు ఏ విధంగా అయితే, పశువులు ఏ విధంగా అయితే తాము తిన్నటువంటి ఆహారాన్ని మరలా నోట్లోనికి తెచ్చుకుని ఏ విధంగా అయితే నములుతూ ఉంటాయో, ఆ విధంగా మనము దేవుని యొక్క మాటలను లేకపోతే దేవుని యొక్క వాక్యమును మన మనసులో ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. ఎప్పుడైతే మన మనసులో మన దేవుని యొక్క వాక్యము తిరుగుతూ ఉంటుందో అది హృదయంలోనికి వెళుతుంది. ఏ మా దేవుని మాట అయితే నీ హృదయంలోనికి వెళుతుందో అది నీ జీవితంలో ఫలించడానికి అవకాశము ఉంటుంది. అంటే ఏంటి? ఏ యొక్క వాక్యం అయితే నీ మనసులో తిరుగుతూ ఉంటుందో దేవుని యొక్క వాక్యము, అది మంచి నేలలో పడినదై ఉంటుంది. అది 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించడానికి అవకాశము ఉంటుంది. ఏ వాక్యం అయితే నీ యొక్క మనసులో తిరుగుతూ ఉండదో అది ఏంటిది? రాళ్ల ప్రక్కను, త్రోవ ప్రక్కను, ముల్లపదలలోనూ పడినదై ఉంటుంది. దాటి వలన నీకు ఫలము ఉండదు. ఏ వాక్యమునైతే నువ్వు ధ్యానించుచూ ఉంటావో, యెహోవా ఎగ్జాంపుల్కి ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు అనేది నీ మనసులో నువ్వు తిరుగుతూ ఉంటే అది నీకు ఎక్కడికి వెళ్ళిపోద్ది? హృదయంలోనికి వెళ్తుంది. అది నీ జీవితంలో నువ్వేం చేసుకుంటావు? ఫలించుట చూసుకుంటావు. అలాగే ఏ వాక్యం అయితే నువ్వు తీసుకుని నీ మనసులో దాని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటావో అది నీ జీవితంలో ఫలించడానికి నువ్వు రాజమార్గము ఏర్పరచుకుంటావు. అదే చెప్తారు చూడండి, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం చివరి వచనం. స్తుతించేవాడు దేవునికి ఏం చేయించున్నాడు? స్తుతియాగం అర్పించేవాడు దేవుని మహిమపరచుచున్నాడు అంటాడు. ఇప్పుడు స్తుతియాగం అంటే ఏంటి? ఎప్పుడైతే నీవు ఏదైనా ఒక వాక్యంను గురించి ఆలోచించు ఉంటే అదే స్తుతియాగము. అంటే దేవుని యొక్క మాటను నీవు ఆలోచించడమే స్తుతి. ఎప్పుడైతే నీవు దేవుని గురించిన వాక్యమును లేకపోతే దేవుని గురించి అంశాలను గురించి నువ్వు ఆలోచిస్తున్నావో, నువ్వు ఏం చేస్తున్నావో, దేవునికి స్తుతి అర్పిస్తున్నావు. ఎప్పుడైతే నువ్వు దేవునికి స్తుతి అర్పించున్నావు, నువ్వు ఏమిటంట, ఆ యొక్క దేవుని మాట నీ జీవితంలో ఫలించున్నట్లుగా నువ్వు రాజమార్గం ఏర్పరచుకుంటున్నావు. అదే చెప్తున్నా చూడండి నాన్న, మళ్ళీ ఇంకోసారి చదువు. అది స్తుతియాగం అర్పించేవాడు దేవుని మహిమపరచుచున్నాడు. అతడు అతడు దేవుడు తనకు రక్షణ మార్గము కనపరిచినట్లు వాడు మార్గము అంటే ఎప్పుడు? అంటే దేవుని వలన నీకు ఏదైనా ప్రయోజనం కలగాలి అంటే నువ్వేం చేయాలి?
దేవుని గుర్చిన మాటలను గుర్చి, దేవుడు సెలవిచ్చినటువంటి వాక్యమును గుర్చి నువ్వు ఏం చేయబద్ధుడవైనావు ఆలోచించాలి. నీ ఆలోచనలే నీకు రాజమార్గమును ఏర్పరుస్తాయి. నీ ఆలోచనల వల్లనే నువ్వు అభివృద్ధి పదంలోనికి వస్తావు. నీ ఆలోచనల వల్లనే నీవు ఏం చేస్తావు, పోకిరివాడిగాను ఇంకొకటి వారిని గాను ఉంటావు, ఫలము లేనటువంటి వాడిగా ఉంటావు. అంటే ఫలాన్ని ఇచ్చేది, నిన్ను ఫలింపజేసేది, నిన్ను ఫలింప చేయకుండా ఉండేది ఏంటిది, నీ ఆలోచనలే. నీ మన యొక్క ఆలోచనలే అంటే ఏంటి, ఎప్పుడైతే మనము దేవుని యొక్క మాటలకు మన మనసులో చోటిస్తామో మనం ఏమవుతాము, ఫలభరితులు అవుతాము. లేకపోతే ఏమవుతాము, Roma 1:28 ఇంకోసారి అన్న, వారు తమ మనసులో దేవునికి చోటి అని వాళ్ళక పోయిరు కనుక దేవుడు వారికి భ్రష్ట మనసు కలుగజేసెను. అంటే ఇప్పుడు భ్రష్ట మనసు అనేది ఎక్కడి నుంచి వస్తుంది, దేవుని యొద్ద నుండే వచ్చిచున్నది. ఇంకొక విధంగా చేస్తే సౌలును గురించి ఏమంటాడు, దేవుని యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలును ఏం చేయించింది అనేది చూస్తున్నామా లేదా? ఎక్కడి నుంచి వస్తున్నాడు సౌలు దగ్గరికి దురాత్మ, ఏనన్నా వాక్యంలో ఉందా లేదా, ఎక్కడి నుంచి వస్తుందంట, అది దేవుని యొద్ద నుండే వస్తుంది అంటాడు. అప్పుడు అది వస్తే ఏం చేయాలి, దావీదు ఏం చేస్తాడు నాన్న, అది వస్తే సంగీతం వాయించేవాడా కదా, అది వదిలిపోయేదా కదా. దావీదు ఏం చేసేవాడు, గొర్రెల కాపరిని కదా దావీదు, ఊరికే వాయించేవాడు, అది ఏదైనా ఏం చేసేవాడు, దేవునిని గూర్చిన ఆలోచనను పాటగా మార్చి పాడేవాడు. అది ఏం చేసేది, పారిపోయింది. అంటే ఇప్పుడు దేవుని యొక్క సౌలుకు యొక్క దురాత్మ, దేవుని యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలుకు భ్రష్ట మనసు కలగజేయక, ఆ భ్రష్ట మనసు నుండి దావీదు ఎలా విడిపించేవాడు, ఒక దేవుని యొక్క వాక్యం లేకపోతే ఒక దేవుని గురించిన అంశమును పాటగా మార్చి దాని గురించి పాడడం వల్ల అంటే ఏంటి, దేవునిని గురించిన ఆలోచనలను కలగజేసేవాడు. సౌలు యొక్క ఆలోచనలు తప్పిపోయితే భ్రష్ట మనసు వచ్చేది. ఆ భ్రష్ట మనసు వచ్చినప్పుడు దావీదు దేవుని యొక్క మాటలను పాటగా మార్చి పాడటం వలన, అంటే సౌలు యొక్క మనసును దేవుని వైపు త్రిప్పటం వలన అది వదిలిపోయేది. అర్థమవుతుందా? అంటే ఏంటి, ఎప్పుడైతే మనము మన జీవితంలో లేకపోతే ఈ జీవితంలో లేకపోతే ఈ యొక్క భూలోకములో మనము ఉన్నటువంటి ఈ యాత్ర సఫలీకృతం అవ్వాలి అంటే మనము దేవుని గురించిన మాటలను గురించి ఆలోచించబద్ధుడవై ఉన్నాము. అర్థమవుతున్నా? ఇప్పుడు ఆవిడ ఎలీషా దగ్గరికి వస్తుంది, ఎవరి దగ్గరికి వస్తుంది, ఆ ప్రవక్త భార్య ఎవరి దగ్గరికి వస్తుందండి, ఎలీషా దగ్గరికి వస్తుంది సమస్యను తీసుకుని. ఎలీషా ఎవరు, ప్రవక్త. ఎలీషా ఏం చేసేవాడు, ఎప్పుడు కూడా దేవుని గురించిన ఆలోచనలతో నిండి ఉండేవాడు. ఎలీషా ఎవరండి, దేవుని గురించిన ఆలోచనలతో నిండి ఉండేవాడు. ఎప్పుడైతే ఆమెకు ఒక సమస్య వచ్చిందో ఆమె ఎవరి దగ్గరికి వస్తుంది, దేవుని యొక్క ఆలోచనలతోటి ఎల్లప్పుడూ నిండి ఉండేటటువంటి ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా ఏమంటున్నాడు, నీ యొక్క ఇంటిలో ఏమున్నదో నాకు సెలవిమ్ము. అంటే నా ఇంటిలో నూనె గిన్నె తప్ప మరి ఏమీ లేదు. నీవును నీ కుమారులను ఎంత వరకు అరువు తెచ్చుకోగలరో అన్ని పాత్రలు అరువు తెచ్చుకుని నీవును నీ కుమారులను ఇంటిలో తలుపు వేసుకుని ఏమండి, ఆ నూనెతో నింపినటువంటి పాత్రలు ఒకవైపున పెట్టండి అని చెప్తాడు. అంతగా అంతనే ఇంకేం చెప్తాడా, అంటే ఇప్పుడు నీ యొక్క సమస్యకు నీకు విడుదల కావాలి అంటే నీకు దేవుని యొద్ద నుండి కానీ లేకపోతే దేవుని యొక్క ప్రవక్తల యొద్ధ నుండి కానీ నీకేం కావాలి, ఒక మాట కావాలి. ఆ మాట మీ యొక్క జీవితాలను ఏం చేస్తుంది, మార్చివేస్తుంది. అబ్రహాముకైతే దేవుడే వచ్చి సెలవిచ్చాడు, ఇదిగో నీ యొక్క సంతానం ఇలా ఉంటుందని. ఇప్పుడు ఈవిడికి ఎవరు చెప్తున్నారు, ప్రవక్త శిష్యులలోనే ఒకరి భార్యకు ఎలీషా చెప్తున్నాడు, ఇదిగో అమ్మా నీ సమస్యకు విముక్తి నీ దగ్గరే ఉంది, నీలోనే నీ ఇంటిలోనే ఉన్నది అని. అంటే ఇప్పుడు ఒక సమస్యను మనం జయించాలి అంటే ఏం చేయాలి, ఒకటి దేవుని యొద్ద నుండైనా వినాలి, లేకపోతే ఎవరైతే దేవుని యొక్క ఆలోచనలతోటి నిండి ఉంటారో, దేవుని యొక్క వాక్యమునకు వారి మనసులలో చోటిస్తారో, వారి దగ్గరికి వెళ్ళి మన సమస్యను విన్నవించుకున్నప్పుడు మన సమస్యలను మనం అధిగమించి ఈ లోకంలో మనము జీవితాన్ని జీవించబద్ధులమై ఉంటాము.
వాక్యంలో విన్నటువంటి ప్రతి ఒక్క సోదరి సోదరి మనల జీవితంలో మీరు మీ మనసులలో దేవునికి చోటిచ్చి మీ జీవితాల్లో జీవితాల్లో విజయం చేస్తారని ఆశిస్తూ ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమశక్తి సంపన్నమైన దేవ, అద్భుత కరుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచన కర్త, త్రియేక దేవ, ఆది సంభూతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, నీకు వందనములు. ఎక్కడైతే పరమ తండ్రి వాక్యము వెల్లడవుతుందో అక్కడ వెలుగు వెల్లడవుతుందని నువ్వు సెలవిచ్చి ఉంటుండగా, ఇదిగో నా తండ్రి ఈ యొక్క వాక్యంను నీ యొక్క మాటలను వినేటువంటి ప్రతి బిడ్డ కూడా పరమ తండ్రి తమ జీవితములలో పరమ తండ్రి తమ మనస్సులలో మీ యొక్క మాటలకు పరమతన్ తండ్రి ప్రభా నాయన విలువనిచ్చి వాటిని గురించి ఆలోచించి తమ జీవితాలను ఫలింపజేసుకునే తెలివిని జ్ఞానంలో వివేకంలో వారికి ప్రసాదించమని, తద్వారా సకల ఘనత మహిమప్రాలు మీరే పొందుకోమన్నాను తండ్రి ప్రభా నాయన. ఎవరెవరికైతే ఎక్కడెక్కడైతే అస్వస్థతగా ఉన్నారో వారక్కడ వారి తమ కుడిహస్తంలో పెట్టుకుని ఉంటుండగా తండ్రి ప్రభా నాయన వారి యొక్క బలహీనతల నుండి వారిని విడిపించి సకల ఘనత మహిమప్రభాలు మీరే పొందుకోమని ఏ స్నానాలు ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్ మరియు ఆమెన్.